Welcome to Vizag Tech Hub. Vizag Tech Hub electrical students ki welcome. Last class lo nenu network ante emti, circuit ante emti cheppanu meeku. Ippudu ee class vache sariki main ohms law. Asalu ohms law ante enti? Ohm ane scientist oka law ni kanugunnadu. Aa law entante in a closed circuit the current flowing through a conductor at constant temperature. This constant temperature word is very important. Ohms law vachesariki endukanadi nenu meeku next din tarava cheptanu. In a closed circuit the current flowing through a conductor at constant temperature is directly proportional to voltage applied. Ante circuit lo current voltage applied ki directly proportional ga untundi. So I directly proportional to V. So, this proportionality in remove chain, we have a constant. Constant. A constant is R. R is resistance. Resistance of that material. A conductor is resistance R. So, I is equal to V by R. Then, V is equal to RI. And then, R is equal to V by I. So last time ఒక క్వశ్చన్ అడిగాడు ఒక ఇన్కాండిసెంట్ ల్యాంప్ తాలూక కరెంట్ ఇచ్చాడు వోల్టేజ్ ఇచ్చాడు దాని రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు సింపుల్ మీరు అప్పుడు ఏం చేయాలంటే రెసిస్టెన్స్ R V I మీకు మొత్తం క్లాసులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ పేపర్ లో క్వశ్చన్లు ఏం అడిగాడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు రెసిస్టెన్స్ కి వచ్చేసరికి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ కి రెండు లాస్ ఉన్నాయి ఒక లా ఏంటి resistance of the conductor R directly proportional to length. And length perigithe a conductor thalaku resistance increase avutundi anamata. Alage resistance of the conductor is inversely proportional to A. And A ante ikkada entante area of cross section of the conductor. In case area perigindi ankonde conductor cross section daraka area penchithe resistance anadi decrease ayipothundi anamata. So ipudu ee rendu manu combine chesam ankonde R proportional to L by A. ఇక్కడ ప్రొపోర్షనాలిటీని తీయడానికి మనం కాన్స్టెంట్ ని తీసుకుంటాం అప్పుడు ఏమవుతుంది R is equal to rho L by A ఇక్కడ rho అంటే ఏంటంటే రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది రెసిస్టెన్స్ అన్నది మారొచ్చు లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరగొచ్చు ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గొచ్చు కానీ రెసిస్టివిటీ అన్నది మటుకు మెటీరియల్ మీద డిపెండ్ అవు ఉంటుంది ఒకవేళ మెటీరియల్ లెంగ్త్ పెరిగితే రెసిస్టివిటీ మారడం ఏరియా పెరిగితే రెసిస్టివిటీ మారడం అన్నది జరగదు ఇది మటుకు గుర్తుపెట్టుకోండి రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది ఇప్పుడు ఏమైంది ఐ ప్రొపోర్షనల్ టు వి కదండి దీన్ని మనం గ్రాఫ్లో కనుక గీస్తే రెండింటి మధ్య గ్రాఫ్ మనం గీసినట్టయితే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది అనమాట ఇది ఓమ్స్ లా నెక్స్ట్ కమింగ్ టు కాన్స్టెంట్ టెంపరేచర్ అని చూసారా ఇది ఎందుకు చెప్పామంటే చూడండి ఇక్కడ యాక్చువల్గా కండక్టర్స్ సెమీ కండక్టర్స్ ఇన్సులేటర్స్ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి ఈ త్రీ టైప్స్లో కూడా కండక్టర్కి వచ్చేసరికి కండక్టర్ తాలూకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి దాని రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిపోద్ది అది ఎనీ మెటాలిక్ కండక్టర్ మీరు ఏ కండక్టర్ తీసుకున్నా కండక్టర్ తాలూకు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని తాలూకు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది దాన్ని ఏమంటారంటే పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ సో ఆల్ కండక్టర్స్ ఆర్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియన్స్ అనమాట అలాగే సెమీ కండక్టర్ ఇన్సులేటర్ తీసుకున్నారనుకోండి వాటిని ఏమంటారంటే ఎన్టీసీ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఇన్ కేస్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని తాలూకు రెసిస్టెన్స్ ఏమైపోతుంది డిక్రీజ్ అయిపోతుంది ఇవేంటి ఇన్సులేటర్స్లోని సెమీ కండక్టర్స్లోని కానీ కండక్టర్స్కి వచ్చేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని తాలూకు రెసిస్టెన్స్ అన్నది ఇంక్రీజ్ అయిపోద్ది దీనికే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ బై ఆర్ నాట్ ఇంటూ టీ ఇక్కడ డెల్టా ఆర్ అంటే టెంపరేచర్ వేరీ చేసినప్పుడు ఎంత రెసిస్టెన్స్ వేరీ అయింది ఇక్కడ ఆర్ నాట్ అంటే రూమ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ వేరీ అవ్వలేదు ఇనీషియల్ కండిషన్లో ఉంది దాని తాలూకు రెసిస్టెన్స్ అనమాట ఇంటూ టెంపరేచర్ దీని యూనిట్స్ ఏంటంటే ఆర్ అంటే ఏంటంటే యూనిట్స్ ఓము డివైడెడ్ బై ఇక్కడ ఆర్ అంటే మళ్ళా ఓము టెంపరేచర్ అంటే డిగ్రీ సెల్సియస్ ఈ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఎగ్జామ్లో మన క్యాన్సిల్ చేసిన పేపర్లో దీని తాలూకు యూనిట్స్ క్వశ్చన్ ఎలాగ ఇచ్చాడంటే
ఆన్సర్లో ఇది ఇచ్చాడు అనమాట. ఇక్కడ రెండు సేమే, ఓం పర్ ఓం డిగ్రీ సెల్సియస్ అన్న, ఓం పర్ డిగ్రీ సెల్సియస్ అన్న రెండు సేమే. మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. లాస్ట్ టైం మటుకు ఆప్షన్స్లో ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు, ఈ రెండు కూడా ఒకటే. సో అందుకే ఓమ్స్లో చెప్పినప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. దీనివల్ల అంటే టెంపరేచర్ వేరీ అయిపోతే రెసిస్టెన్స్ కూడా ఇక్కడ వేరీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అని చెప్పుకున్నాం. అప్పుడు రో ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఏ బై ఎల్. దాని యూనిట్స్ ఏంటంటే ఓమ్, మీటర్. ఇది కూడా ఇంపార్టెంట్, రెసిస్టివిటీ దాకా యూనిట్స్ అడగచ్చు. సో నెక్స్ట్ ఓమ్స్లో అయిపోయిన తర్వాత ఏంటంటే సర్క్యూట్ ఎలిమెంట్స్. సర్క్యూట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి, అదేంటి, ఫస్ట్ యాక్టివ్ ఎలిమెంటు, ప్యాసివ్ ఎలిమెంట్. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఆ సర్క్యూట్కి ఎనర్జీ ఏదైతే సప్లై చేస్తుందో దాన్ని మనం యాక్టివ్ ఎలిమెంట్ అంటాం. అలాగే పాసివ్ ఎలిమెంట్ అంటే ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తుందో సర్క్యూట్, దాన్ని సర్క్యూట్లో ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తుందో అది యాక్టివ్ ఎలిమెంట్ కదా. ఆ సప్లై అయిన ఎనర్జీ ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటుందో దాన్ని ప్యాసివ్ ఎలిమెంట్ అంటాం. సో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏముంటుంది, సర్క్యూట్లో వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్. రెసిస్టర్ ఏం చేస్తుంది అంటే రెసిస్టర్ తీసుకునే ఎనర్జీ మొత్తం కూడా హీట్ రూపంలో డిసిపేట్ చేసేస్తుంది, అది ఇక్కడ స్టోర్ చేసుకోదు, హీట్ రూపంలో డిసిపేట్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ అంటే మన ఎలక్ట్రిక్ హీటరు, గేజరు, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అలాగే ఇండక్టర్, ఇండక్టర్కి వచ్చేసరికి అది ఎనర్జీ డిసిపేట్ చేయదు, ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఎలాగా, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. కెపాసిటర్కి వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇవేమి కూడా డిసిపేట్ చేయవు, ఇచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. ఈ రెండు కూడా స్టోరేజ్ ఎలిమెంట్స్ అంటారు అందుకే. కానీ రెసిస్టర్ వచ్చేసరికి ఎంత ఎనర్జీ ఇస్తే అంత కూడా డిసిపేట్ చేస్తుంది అనమాట, ఎలాగ హీట్ రూపంలో డిసిపేట్ చేసేస్తుంది. అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఐడియల్ అండ్ ప్రాక్టికల్ సోర్సెస్. మనకి ఒక సర్క్యూట్లోని సోర్స్ లేకపోతే ఆ సర్క్యూట్కి సప్లై అనేది మనం చేయలేం. అలాగే సప్లై చేయాలంటే ఆ సర్క్యూట్కి సోర్స్ ఉండాలి. ఆ సోర్స్ ఏంటంటే వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు. ఈ రెండు సోర్సులు కూడా ఐడియల్ కండిషన్ ఉంటుంది, ప్రాక్టికల్ కండిషన్ ఉంటుంది. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. వోల్టేజ్ సోర్సు, ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఇది దానికి ఏంటంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది ఉండదు. కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట, అది ఐడియల్ వోల్టేజ్ సోర్స్. అదే మీరు ఐడియల్ కరెంట్ సోర్స్ తీసుకున్నారనుకోండి, సేమ్ అది కూడా అంతే. ఐడియల్గా ఉన్నప్పుడు దాంట్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది జీరో ఉంటుంది, అదే ప్రాక్టికల్కి వచ్చేసరికి కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా జీరో రెసిస్టెన్స్ అనేది ఉండదు, సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఐడియల్ కరెంట్ సోర్సు, అలాగే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. అలాగే లాస్ట్ నేను లాస్ట్ స్లైడ్లో చెప్పాను, ఐడియల్ వోల్టేజ్ సోర్సు, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సు. నెక్స్ట్ క్లాస్లో మీకు కేసీఎల్, కేవీఎల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఒక 2-3 మినిట్స్లో మీకు వెంటనే అప్లోడ్ చేస్తాము. మా ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీకు కంటిన్యూస్గా వీడియోస్ ఉన్నాయి, మేము అప్లై చేస్తాం మీరు ఇచ్చిన కామెంట్స్ ప్రకారం. థ్యాంక్ యూ. శివరామరాజు సైనింగ్ ఆఫ్.